త్వరలో జరగబోయే ఐదు రాష్ట్రాల ఎన్నికలపై భాజపా జాతీయ నాయకత్వం ప్రత్యేక దృష్టి సారించింది పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశమై అభ్యర్థుల ఎంపిక ఎన్నికల వ్యూహాలపై సమాలోచనలు జరిపింది ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధించిన అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించింది తెలంగాణ అభ్యర్థుల ఎంపికపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించింది సెప్టెంబర్ పదిహేడు తర్వాత ముప్పై ఐదు మందితో కూడిన తొలి జాబితాను ప్రకటించేందుకు సిద్దమవుతోంది మరోవైపు భాజపా పాలిత రాష్ట్రాల నూట పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఇవాళ హైదరాబాద్ రానున్నారు రాత్రికి వారికి కేటాయించిన నియోజకవర్గాలకు వెళ్లనున్నారు రాష్ట్రంలో పాగా వేసే లక్ష్యంతో కాషాయ పార్టీ బలమైన గెలుపు గుర్రాల కోసం అన్వేషిస్తోంది నూట పంతొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థులను పార్టీలో చేర్చుకునే పనిలో పడింది భారాసా కాంగ్రెస్ పార్టీల్లో సీట్లు దక్కని వాళ్లను చేర్చుకుని బరిలోకి దింపాలని భావిస్తోంది బలమైన నేతలున్న నియోజకవర్గాల్లో ముప్పై ఐదు మంది అభ్యర్థులతో తొలి జాబితాను ప్రకటించనున్నట్లు తెలుస్తోంది పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జీలు తరుణ్చుగ్ సునీల్ బన్సల్ రాష్ట్ర ఎన్నికల ఇన్ఛార్జి ప్రకాష్ జవడేకర్ తో అభ్యర్థుల ఎంపిక కసరత్తుపై చర్చించినట్లు తెలుస్తోంది అసెంబ్లీ బరిలో ఎంపీలను దింపాలని అధిష్టానం భావిస్తోంది రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అంబర్పేట ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు బోధ్ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఆర్మూర్ బండి సంజయ్ కరీంనగర్ అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేస్తారని భాజపా వర్గాలు చెబుతున్నాయి కిషన్ రెడ్డి మాత్రం అంబర్పేట నుంచి కాక మళ్లీ సికింద్రాబాద్ ఎంపీగానే బరిలో దిగేందుకు ఆసక్తి ఉన్నట్లు సమాచారం సెప్టెంబర్ పదిహేడు తర్వాత భాజపా తొలి జాబితాను ప్రకటించేందుకు కసరత్తు చేస్తోంది భాజపా ప్రకటించే తొలి జాబితాలో అంబర్పేట కిషన్ రెడ్డి ముషీరాబాద్ లక్ష్మణ్ లేదా బండారు విజయలక్ష్మి సనత్నగర్ మర్రి శశిధర్ రెడ్డి ఉప్పల్ ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ మల్కాజ్గిరి రామచంద్రరావు ఖైరతాబాద్ చింతల రామచంద్రారెడ్డి గోషామహల్ గౌడ్ మహేశ్వరం అందెల శ్రీరాములు యాదవ్ కల్వకుర్తి ఆచారి గద్వాల డీకే అరుణ మహబూబ్ నగర్ జితేందర్ రెడ్డి తాండూరు కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఇబ్రహీంపట్నం నర్సయ్య నర్సయ్యగౌడ్ కుత్బుల్లాపూర్ కూన శ్రీశైలం గౌడ్ భువనగిరి గూడూరు నారాయణరెడ్డి ఆలిరు కాసం వెంకటేశ్వర్లు హుజురాబాద్ ఈటల రాజేందర్ కరీంనగర్ బండి సంజయ్ చొప్పదండి బొడిగే శోభా వరంగల్ తూర్పు ఎర్రబెల్లి ప్రదీప్ రావు భూపాలపల్లి చందుపట్ల కీర్తిరెడ్డి వేములవాడ తుల ఉమ బోధ్ సోయం బాపురావు ఆర్మూర్ ధర్మపురి అరవింద్ మునుగోడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సూర్యపేట సంకినేని వెంకటేశ్వర్లు పరకాల గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి రామగుండం సోమారపు సత్యనారాయణ దుబ్బాక రఘునందన్ రావు వర్ధన్నపేట కొండేటి శ్రీధర్ మహబూబాబాద్ హుసేన్ నాయక్ సికింద్రాబాద్ బండా కార్తికరెడ్డి నర్సంపేట రేవూరి రెడ్డి నిర్మల్ మహేశ్వర్ రెడ్డి పేర్లు ఉండనున్నట్లు ప్రచారం నడుస్తోంది కాంగ్రెస్ భారాసలో టికెట్ దక్కని బలమైన అభ్యర్థులను పార్టీలోకి చేర్చుకుని ఎన్నికల బరిలో నిలపాలని భాజపా భావిస్తోంది భాజపా పాలిత రాష్ట్రాల ఎమ్మెల్యేలు ఇవాళ హైదరాబాద్ రానున్నారు వారం పర్యటన నిమిత్తం యూపీ మహారాష్ట్ర కర్ణాటక గోవా తమిళనాడు రాష్ట్రాలకు చెందిన నూట పంతొమ్మిది ఎమ్మెల్యేలు రానున్నారు రాష్ట నాయకత్వం నిర్వహించే కార్యశాల ముగించుకుని రాత్రికి తమకు కేటాయించిన నియోజకవర్గాలకు పెళ్లను వారంపాటు నూట పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలు తమకు కేటాయించిన అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక్కో రోజు ఒక్కో మండలంలో పర్యటించనున్నారు అసెంబ్లీ స్థాయి కోర్ కమిటీ ముఖ్య నేతలతో సమావేశం స్థానిక మేధావులతో సమావేశాలు డిన్నర్ భేటీ నిర్వహించనున్నారు పార్టీ బలోపేతం కోసం ఎలాంటి చర్యలు చేపట్టాలనే అంశాలపై సలహాలు సూచనలు తీసుకోనున్నారు ప్రముఖులను కలవడం ఎస్టీ ఎస్టీ కార్యకర్తల ఇళ్లకు వెళ్లడం ట్రేడర్ కమ్యూనిటీ అమరుల కుటుంబాలు వృత్తి నిపుణులతో సమావేశం కానున్నారు కేంద్ర అభివృద్ది కార్యక్రమాలను పరిశీలించనున్నారు వారు సేకరించిన సమాచారంపై సమగ్ర నివేదికను అధిష్టానానికి అందజేస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి